హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తారన్నమాట మన ఛానల్కి. ఏంటంటే, యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎప్పుడు వచ్చింది బ్రో? అప్పుడెప్పుడో 9,000 రూపాయలు వచ్చినాయని వీడియో చూసినావు, అప్పటి నుంచి మరి ఇంకా పేమెంట్ నీకు రాలేదని కామెంట్స్ చేస్తున్నావు అన్నమాట మన ఛానల్కి. అందుకే ఈరోజు నేను మన ఛానల్కి అప్పుడు ఫస్ట్ పేమెంట్ కాకుండా తర్వాత మళ్ళీ ఎంత పేమెంట్ వచ్చింది అనేది వీడియో అయితే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఫొటోస్ కూడా వేస్తా కొంచెం. ఇక్కడ స్క్రీన్ షాట్ ఫొటోస్ కూడా వేస్తా, మీరు చూడచ్చు మాకు పేమెంట్ ఎంత వచ్చింది ఏం కథ అనేది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఫోటో కూడా వేస్తా, మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చెప్పే మాటలు కనుక మీకు కొంచెం అబద్ధం అనిపించవచ్చు, ఆవిడ మొత్తం సోది పెడుతుండ్రా మీకు ఇది చెప్పి తప్పు అనిపించవచ్చు. అందుకే మీకు ఇక్కడ ప్రూఫ్స్ కోసం ఆవిడ వీడియో తీసి సారీ ఇక్కడ ఒక ఫోటో తీస్తా. ఫస్ట్ మాకు పేమెంటు 9,000 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆ 9,200 వచ్చినాయి. ఆ వీడియో తీసిన ఆల్రెడీ మా ఛానల్లో వీడియో అవుతుంది, ఫస్ట్ పేమెంట్ వచ్చిన వీడియో. అప్పటి నుంచి ఇప్పుడు మనకు నవంబర్ వచ్చింది, నవంబర్ 13 మనకైతే పేమెంట్ అయితే వచ్చింది అనమాట. అంటే 2023 నవంబర్ 13 మనకు పేమెంట్ వచ్చింది. ఇది 2024 ఆగస్టు, ఇప్పటి వరకు అయితే మనకు పేమెంట్ అయితే ఇంకా రాలేదు. వచ్చింది కాకపోతే ఎంత వచ్చిందనేది చెప్తా మీకు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 8 నెలలు అవుతుంది మనకు పేమెంట్ వచ్చి. ఇప్పటి వరకు 8 నెలలకు మనకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా. మనకైతే జనవరి, ఫిబ్రవరి ఈ నెలలలో మనకు ఒక $5, $4 ఒక నెల గంటకి మనకు వచ్చిన పేమెంట్. 5, 4, 8, 7, 10 ఇట్లా డాలర్ అయితే వచ్చినాయి అన్నమాట మనకు. మనకు 8 నెలలకు మనం ఎక్కువ అంటే నేను ఇల్లు కట్టినప్పుడు ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. అంతకుముందు వీడియో తీసినా కానీ ఎక్కువ వీడియోస్ కూడా ఎక్కువ వైరల్ కాలేదు, అందువల్ల మనకు పేమెంట్ అయితే ఎక్కువ రాలేదు. మన ఛానల్ ఏంటంటే వ్లాగ్స్ కాబట్టి ఎక్కువ చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అన్నమాట మన ఛానల్కి. ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచించి ట్రై చేస్తున్నా కానీ కాకపోతే మేము చేసి దందా చేసుకొని వచ్చి అంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ తీయలేకపోయినా, అందువల్ల నేను మొదలు పెడుతున్నా వేరే వేరే కంటెంట్ చేయాలనే ఉద్దేశంతో మీకు మొదలు పెట్టి ముందుకైతే వెళ్తున్నా కానీ మళ్ళీ చేయలేకపోతున్నా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కామెడీ వీడియో చేద్దాం అనుకుంటే లక్ష్మీ డిస్టర్బెన్స్ కావడం, లక్ష్మిని కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అయింది, అందువల్ల ఎంటర్టైన్మెంట్ కామెడీ వీడియోస్ తీయలేకపోయినా. ఫుడ్ బ్లాగ్స్ అంటే ఫుడ్ ఉంటాయి కదా, పక్క బయటికి వెళ్ళి రెస్టారెంట్ సైడ్ స్టైల్లో అక్కడ తిని చెప్పడం, ఈ ప్రకారం ఆలోచిస్తే బాగా పేమెంట్ బాగా ఖర్చు అయిపోతున్నాయి. మేము ఉండే కొంచెం చిన్న మామూలు విలేజ్ కాబట్టి ఎక్కువ ఇలా హోటల్స్ కానీ ఎక్కువ అయితే ఉండేవి అనమాట, ఏదో 2-3 ఇట్లా ఉంటాయి. ఇక నేను పెద్ద సిటీలో ఉంటే తీయగలుగుతాయి వీడియోస్. మాకు ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్ పోతే మంచిర్యాల అయితే ఉన్నది అనమాట, మంచిర్యాల జిల్లా అయితే ఉన్నది. మంచిర్యాల కొంచెం పెద్ద ఊరే, బాగా పెద్ద సిటీ. అక్కడ ఉన్నాయి ఫోటోస్ తీయాలనుకుంటే ఉన్నాయి కానీ కాకపోతే మనం ఇంటి నుంచి వెళ్ళాలనుకుంటే మనకు మినిమం ఒక 200 రూపాయల పేమెంట్ పెట్రోల్ మనకు తగులుతుంది అనమాట బైక్ వేసుకొని వెళ్తే. అక్కడ హోటల్ తింటే అట్లా 300-400 ఖర్చు అవుతుంది, రోజుకు 500 ఖర్చు అవుతాయి. ఇక అంత రిస్క్ ఎందుకని నార్మల్గా వ్లాగ్స్ అయితే చేసుకుంటూ మీకు ఎప్పటిలాగే న్యాచురల్గా వీడియోస్ అయితే తీస్తున్నా. ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది వ్లాగర్స్ చాలామంది అయిపోయారు అనమాట, కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం నార్మల్గా తీస్తే ఎవరు చూడలేకపోతున్నారు అనమాట, అందువల్ల వీడియోస్ అయితే ఎక్కువ లెవెల్ అంటే ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. ఏదో ఒక 1,500, 700 ఇట్లా వ్యూస్ తక్కువ, చాలామంది అంటే వీడియోని చూడడం చాలా తక్కువ మంది చూస్తున్నారు అనమాట. 1,000 మంది చూస్తే ఫస్ట్ నాకు ఒక 1,000 మంది చూస్తే 20 రూపీస్ ఉన్నాయి, 18 రూపీస్ అయితే వచ్చేది అనమాట. అంటే ఒక 20 రూపాయలు వచ్చేది, ఒక 1,000 మంది మన వీడియో చూస్తే 20 రూపాయలు అయితే వచ్చేది. ఇప్పుడు ఏం చేసిందంటే నాకు ఛానల్ అనేది బాగా డల్ అయిపోయింది అనమాట. ఒక 1,000 మంది చూస్తే ఎంత వస్తుందంటే మనకు 10 రూపీస్, 8 రూపీస్ ఇట్లా వస్తున్నాయి అనమాట. మనకి ఇప్పుడు అంతా అప్పలే కష్టలేదు డబ్బులు కూడా, అంటే మనకు వ్యూస్ వీడియో చూసినప్పుడు మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా వీడియో చూసినప్పుడు
దాన్ని కొంచెం పూర్తిగా చూస్తలేరు అన్నమాట. ఎక్కువ సేపు చూస్తే అనేది ఎక్కువ యాడ్లు పడి మనకి ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువ చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ యాడ్స్ అనేది చాలా తక్కువ పడ్డాయి. తక్కువ పడడం వల్ల మనకు పేమెంట్ అయితే తక్కువ వస్తుంది అన్నమాట. అందువల్ల మన ఛానల్కి అయితే పేమెంట్ అయితే తక్కువ వస్తుంది అన్నమాట. వీడియోస్ కూడా నేను ఈసారి ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇల్లు కట్టడం వల్ల ఒక 1 మంత్ దాకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయినా. అంతకుముందు కూడా ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అంటే వీడియోస్ వైరల్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తేనేమో మనకు కూడా ఉల్లాసంగా ఎక్కువ తీయాలనే తాపత్రయం అయితే ఉంటుంది అన్నమాట. వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే తీయాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నదన్నమాట. వీడియోస్ మనకి ఎక్కువ ఒక వీడియో తీస్తే మినిమం ఒక 20-30 రూపీస్ వస్తే మనకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. 200-300 పెట్టి ఖర్చు పెట్టి వీడియో తీస్తే 5 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలు ఇట్లా వస్తే చాలా బాధ అనిపించింది. అందువల్ల నేను ఒక డిసిషన్ తీసుకున్నా. అసలు ఇంకో విషయం పేమెంట్ అయితే చెప్పలే కదా. మనకు 8 నెలలకు మనం ఎంత నవంబర్ పేమెంట్ వచ్చింది, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 10 నెలలు. సారీ ఫ్రెండ్స్, 8 నెలలు కాదు, 10 నెలలు అయితే అంది మనకు పేమెంట్ వచ్చి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 9 నెలలు అవుతుంది మనకు పేమెంట్ వచ్చి. ఇప్పటికి 9 నెలలు అవుతుంది. 9 నెలలకు గాను మనకి ఎంత వచ్చినాయంటే పేమెంట్ $85. $100 అయితే మనకు పేమెంట్ వస్తుంది. $85 వచ్చినాయి. ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ షాట్ వీడియో చేస్తా. మనకు $199 అయితే ఉంది అన్నమాట. అందులో నుంచి నేను ఫస్ట్ పేమెంట్ $113 ఫస్ట్ పేమెంట్ తీసుకున్నా. అంటే 9000 రూపాయలు వచ్చినాయి. $113 లెక్క వేసుకొని కావాలంటే $113 మనం ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు అవి అంటే అలాగే $199కి వెళ్ళి $113 తీసేస్తే మనకు $85 అయితే ఇప్పుడు మన అకౌంట్లో యాడ్ అవుతున్నాయి. ఇంకొక $15 అయితే మనకు పేమెంట్ అయితే వస్తుందన్నమాట. నేను ఒక డిసిషన్ తీసుకున్నా. లక్ష్మి వీడియోలలో కనిపించదు. ఎందుకు ఏం కథ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఈ వీడియో లాస్ట్ లక్ష్మి కనిపించడం. ఇప్పటి నుంచి లక్ష్మి కనిపించదు. నేను నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. లక్ష్మి ఎందుకు కనిపించదు, దాని ఆ లెక్క ఏందనేది నేను చెప్తా. కాకపోతే ఈ వీడియో చిన్న హింట్ తెచ్చేస్తున్నా మీకు, లక్ష్మి నెక్స్ట్ వీడియోలో కనిపించదని. మరి నేను ఎటువంటి వీడియో చేయకపోతున్నా ముందు మరి కంటెంట్ మార్చబోతున్నానా లేదనేది మీరు వేచి ఉండండి. నెక్స్ట్ వీడియో ఈ వీడియో 8 నిమిషాలు నేను మాట్లాడేసిన టైంలో టైం మాట్లాడుకుంటూ 8 నిమిషాలు అయితే మనకు టైం అయితే అయిపోయింది అన్నమాట. లక్ష్మి ఎందుకు కనిపించదు, నేను వేరే ఏ కంటెంట్ వీడియో మన ఛానల్లోనే డిలీట్ చేయను. ఛానల్ ఇదే ఛానల్లో మనకు సబ్స్క్రైబర్లు 7000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే మన వీడియో చూసే వాళ్ళు 7000 మంది వేచి ఉన్నారు. కాకపోతే మనం మంచి కంటెంట్ ఇవ్వక చూడలేకపోతారు వీడియోలు. నేను మంచి కంటెంట్ ఇస్తా. ఎటువంటి కంటెంట్ అనేది మరి లక్ష్మి ఎందుకు కనిపించదు వీడియోలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తా. అంతసేపు దాకా ఈ వీడియో అయితే మీరు చూసారు కదా, మనకు వచ్చిన పేమెంట్ $85 ఇంటూ 82 రూపాయలు. ఇంకొకటి చూస్తే ఒక్క నిమిషం, $85 నుంచి మనము 82 రూపాయలు కొట్టుకుంటే ఎంత అవుతున్నాయి అంటే 82. ఇక మనకు వచ్చిన పేమెంట్ ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్, 6970 రూపాయలు మనకు వచ్చిన పేమెంట్. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మనకి ఈ పేమెంట్ వచ్చిందన్నమాట. 6970 రూపాయలు పేమెంట్ ఇప్పటికి మనకు వచ్చినట్టే లెక్క ప్రకారం మన అకౌంట్లో యాడ్, అంటే అకౌంట్లో మన అకౌంట్లో కాదు ఈ యూట్యూబ్ ఛానల్లోనే మనకు యాడ్ అవుతుంటే $100 ఎప్పుడు మనకు అవుతాయో అప్పుడు యాడ్సెన్స్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. యాడ్సెన్స్లో యాడ్ అయిన తర్వాత ఒక నెల గ్యాప్ తర్వాత వస్తాయి డబ్బులు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీస్తానుకోండి. కాకపోతే చాలామంది అడుగుతుర్రు ఇందు పేమెంట్ దాస్తున్నావా అని కామెంట్ చేస్తారు. కాబట్టి చాలామందికి కొంచెం క్లారిటీ ఇద్దామని ఇవాళ వీడియో తీసిన. నిన్న మొన్న పెళ్ళి పాలపొరక ఇవన్నీ ఉండడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా. ఈ కాడ నుంచి రెగ్యులర్ కాకుండా నేను మళ్ళీ ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్ ఎటువైపు వెళ్ళబోతుంది అనేది మీకైతే చెప్తా.
ఎటువైపు వెళ్ళినా కూడా మిమ్మల్ని ఇన్ని రోజులు లెక్క చప్పగా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం వెరైటీగా డిఫరెంట్గా రెడీ చేద్దాం అనుకుంటున్నా. లక్ష్మి ఇన్రోలో వీడియోలలో కనిపించింది కానీ లక్ష్మి ఎటువంటి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా కూడా లక్ష్మి వల్ల కాలేకపోయింది. మరి నేను ఒక్కరిని ట్రై చేసినా కూడా అది ఒక ఫెయిల్ అయిపోద్ది అనమాట. అందువల్ల నేను ఇప్పుడు సపరేట్ నేను ఒక్కనే ఈ ఛానల్లో కనిపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు తీద్దామని ఆలోచనలు అయితే ఉన్నా. మరి ఎటువంటి వీడియోస్ మీకోసం నేను తీయగలుగుతా అనేది కామెంట్ చేయండి. నేను ఎటువంటి వీడియో చేస్తే నా లెక్కకు నా ఫేస్ కట్టుకో ఎటువంటి వీడియోస్ అయితే సెట్ అయ్యేది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ యొక్క మెంటాలిటీ ఎట్లా ఉన్నా తెలుసుకుంటా. తెలుసుకున్న తర్వాత మీకు తగ్గట్టు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మరి ఫుడ్ వ్లాగ్స్ చేయాలన్నా, ఫుడ్ వీడియో చేయాలన్నా, ఏ వీడియో చేయాలన్నా మీకు నచ్చిన వీడియో కామెంట్ చేయండి. నేను ఏ వీడియో అయినా చేయగలుగుతా, నాకంత ఉంది, చేసేంత దమ్ముంది. మీరు చెప్పడమే లేటు. ఇంతే ఫ్రెండ్స్, నా ఇవాళ మరి పేమెంట్ వీడియో చూసారు కదా, మళ్ళీ రేపు లక్ష్మి గురించి చెప్తాను చెప్పిన కదా, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. రేపు ఖచ్చితంగా దండగా వచ్చిన తర్వాత వీడియో తీస్తా. అంతవరకు మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.